హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలూ బజ్జీ చేశాను ఈవినింగ్ స్నాక్స్లోకి. చాలా బాగుంది, పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది నా స్టైల్లోని, చూడండి ఒకసారి. ముందుగా బంగాళదుంపల్ని తీసుకోవాలి, ఈ విధంగా పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. పీల్ చేసిన బంగాళదుంపల్ని ఇగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇగోండి ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో 4-5 times బాగా కడిగేసుకొని, బాగా కడిగేసుకొని ఒక డ్రై క్లాత్లో ఆ పీసెస్ వేసి బాగా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 3 spoons శనగపిండి, 1 spoon రైస్ ఫ్లోర్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, బేకింగ్ సోడా అన్నీ వాటర్ వేసుకొని అన్నీ బజ్జీ బ్యాటర్లా కలుపుకొని పక్కన పెట్టుకోండి. కలిపేసుకున్న బ్యాటర్లోని మనం పొటాటో పీసెస్ని కట్ చేసి ఆరబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పీసెస్ని డిప్ చేసుకొని ఇంతలోప డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయ్యింది కదా, డిప్ చేసిన పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయాలి. ఇవ్వండి ఈ విధంగా ఈ కలర్ వచ్చినంత వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఆ బజ్జీ తీసేసుకొని పైన ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్లోకి.